రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. ఎవడైనా చేతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు తెగకపోతే చూస్తాను నేను. నీ అయ్య విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. చింతమడక పోతావు బిడ్డ నువ్వు అనుకుంటున్నా, ఈపు చింతపండు అవుతుంది అక్కడికి వస్తే. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, ఆయన అవాకులు చెవాకులు కారుకూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి, నిరసనలో కూర్చోండి. ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది, బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్. ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి, బజారు భాష మాట్లాడాలి, మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి. ఇక దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు, నికృష్టంగా మాట్లాడతాడు, మేము అటెన్షన్ డైవర్ట్ కాం. మేము బరాబర్ రైతులతోనే ఉంటాం. ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ఎంత బజారు భాష మాట్లాడినా, తన వికృత స్వరూపాన్ని ఎంత బయటపెట్టుకున్నా, మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం, రైతులతోనే ఉంటాం.